हाय फ्रेंड्स, मन आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु जगनन्न विद्या दीवेन अने पथकान्नि ई रोजैते प्रवेशपेट्टडं जरिगिंदी। फ्रेंड्स, आ पथकं गुरिंचि पूर्ति विवरालु मन चानल्लो ई रोजु तेलुसुकुंदां। फ्रेंड्स, ओक चिन्न रिक्वेस्ट, इंतवरकु गा ना चानल सब्स्क्राइब चेयकुंटे सब्स्क्राइब चेयंडि, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇదో గొప్ప శుభవార్త। నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఆమెని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని శ్రీకారం చుడుతున్నారు। జగనన్న విద్యా దీవెనను ప్రారంభిస్తున్నారు। దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్ చేసే పథకం ఇది। పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమయున్నత లక్ష్యంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు। ఒకేసారి 4,000 కోట్లు విడుదల। గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన ఫీజ్ రీయింబర్స్మెంట్ను చెల్లించడంతో పాటు 2019-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేసింది। 2018-2019 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన 1,880 కోట్లను టీడీపీ సర్కార్ చెల్లించలేదు। ఆ బకాయిను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది। అలాగే 2019-2020 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ను కూడా విడుదల చేసింది। ఈ రెండేళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం 4,000 కోట్లను విడుదల చేసింది। ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఒకేసారి ఇంత పెద్ద మొత్తం విడుదల చేయడం చరిత్రలోన ఎన్నడూ లేని। విద్యా భవిష్యత్తు పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని విద్యావేత్తలు కొనియాడుతున్నారు। ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మకంగా మార్పు తీసుకొస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు। కాగా 2019-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లిదండ్రులు కాలేజీకు ఫీజులు చెల్లించి ఉంటే ఆ మొత్తం ఏప్రిల్ నెలాఖరులోగా తిరిగి ఇచ్చేందుకు కాలేజ్ యాజమాన్యాలను సంప్రదించాలని విద్యాశాఖ సూచిస్తుంది। 2019-2020లో 35,000 ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా కట్టి ఉంటే ఆ సొమ్మును కూడా తిరిగి రాబెట్టుకోవాలని తెలిపింది। 2020-2021లో నేరుగా తల్లుల ఖాతాలో ఇది ఇలా ఉంటే రానున్న విద్యా సంవత్సరం 2020-2021లో ఫీజు రీయింబర్స్మెంట్ను కూడా కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాలోకే ప్రభుత్వం జమ చేస్తుంది। దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాలో 4 దఫాలుగా డబ్బు వేస్తున్నారు। కానీ తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాల్సి ఉంటుంది। ఇలా కాలేజీకి వెళ్ళడం, ఫీజు నేరుగా చెల్లించడం వల్ల అక్కడ విద్యా బోధన సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది। ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది। ఇక వసతి దీవెన కింద ఏటా 20,000 వరకు తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది। ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।